స్టాక్ మార్కెట్ డీటెయిల్స్ లోకి వస్తే ఋతుపవనాల పురోగతి ఆశాజనకంగా లేకపోవడంతో మధుపర్ల సెంటిమెంట్ పై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హైని చేరినప్పటికీ చివరకు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా నష్టపోయింది, 63,168 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 18,755 పాయింట్ల వద్ద ముగిసింది. బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 55,070 రూపాయలుంటే 24 క్యారెట్ల ధర 60,070 రూపాయలుగా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 55,400, 24 క్యారెట్ల ధర 60,440 రూపాయలుగా ఉంది. విజయవాడ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర 55,070 రూపాయలు, 24 క్యారెట్ల ధర 60,070 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 55,070 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 60,070 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 73,500 రూపాయలు.